ये पूजैना, ये लोमैना, ये व्रतमैना, ये अभिषेकमैना, ये होममैना ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి ఇబ్బందులైన వాతావరణంలో సానుకూల పరిస్థితుల మధ్య మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రుణాలు చేయటం, రుణాలు తీసుకోవడం ఇవి ఇబ్బందికరంగా మారుతాయి. మానసికమైనటువంటి సంతోషాన్ని కలుగుంటారు, మానసికమైన ఉత్సాహాన్ని కలుగుంటారు. ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఒక ధైర్యాన్ని సంపాదించుకుంటారు. ఆ ధైర్యం అనేటువంటిది భగవంతు ద్వారానే మీకు ఆ ధైర్యం వస్తుంది. మంచి కార్యక్రమాలు చేసి పదిమందితో సభాసలు పిలుచుకుంటారు. ఇంటి సమస్యలు, శుభకార్యాలు ఇవన్నీ కూడా ఒక కొలికి వస్తాయి. దూర ప్రాంతం వెళ్లాల్సినటువంటి ఒక ప్రయాణం వాయిదా పడుతుంది. విదేశాల్లో ఉన్న మీ వాళ్ళు చాలా బాగున్నారని వార్తలు వస్తాయి. మీరు ఎంతగానో సంతోషపడతారు. వాళ్ళైనా అక్కడ స్థిరంగా ఉండి ఇబ్బందులు లేకుండా ఉంటే నాకు అదే చాలని చెప్పి మీరు భావిస్తారు. మీ కృషి గురించి, మీ శ్రమ గురించి, మీకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి మీరు ఏనాడు పోరాటం చేయలేదు. ఇప్పుడు కూడా పోరాటం చేసే ఉద్దేశం మీకు లేదు. ఎదుటి వాళ్ళకి సంస్కారం ఉంటూ ఉంటే మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తారని మీరు భావిస్తారు. అదే జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి స్త్రీలు పోటీ పరీక్షలో విజయం సాధించి అద్భుతమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు. మీ టాలెంటు ప్రశంసించబడుతుంది. ఏమీ ఇబ్బంది లేదు. మీరు అనుకున్నటువంటి సమాజాన్ని మీకు మీరుగా నిర్మించుకోగలుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి, బంధువుల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఒక దరికి తీసుకురాగలుగుతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశి జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరక్ష కూడాను సర్వదోష నివారణ చూడంతో సర్వరక్షా సున్నాన్ని కలిపి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన.